నమస్తే, వెల్కమ్ టు హవిల సెల్షా కిచెన్. సో ఈరోజు మనం గోవాలో ఉన్నాం. గోవా ఫస్ట్ డే ఎట్లా జరిగిందో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసేద్దాం. సో ఈరోజు మనం వచ్చేసి యూ అండ్ మీ అనే ఒక టాప్ రెస్టారెంట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ఒకవేళ తింటే కనుక మీరు మళ్ళీ మళ్ళీ ఇదే రెస్టారెంట్కి వస్తారు, ఇది నాకు గ్యారంటీ అనమాట. ఎవరైనా బాగా దగ్గరలో కనుక మీ రిసార్ట్స్ కానీ లేదంటే మీ హోటల్స్ కానీ ఉంటే కంపల్సరీగా యూ అండ్ మీ ట్రై చేయండి. సో ఇప్పుడు మనం బాగా బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఫుడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బాగా బీచ్కి వచ్చేసాం. వెరీ 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 బిజీగా బాగా బీచ్ ఉందన్నమాట. వావ్, అందరూ రైడ్స్ చేస్తున్నారు, ఎవరికి వాళ్ళే హ్యాపీగా వాటర్లో ఆడుకుంటున్నారు, అంతా చాలా బాగుంది. సో మేము కూడా ఇక్కడ బాగా బీచ్ దగ్గరికి వచ్చేసాము. అంటే పారాసైలింగ్ చేయొచ్చు, బోట్ రైడింగ్ చేయొచ్చు, బనానా రైడ్ చేయొచ్చు, జెట్ స్కీ చేయొచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు అన్నమాట. సో యా, సో ఫుల్ బాగా అంతా కూడా బిజీగా ఉందండి. బాగా అంటే బాగా లాగే ఉంటుందన్నమాట. అంటే నిజంగా చాలా బాగుంటుంది. ఇక్కడ నైట్ అయితే నైట్ టైం చాలా బాగుంటుంది. అంటే ఫుల్ లైక్ డీజే మ్యూజిక్ విత్ ఫుడ్ అండ్ క్యాండిల్ లైట్ డిన్నర్. మనకి అక్కడ చూసినవన్నీ కూడా మంచి టెంట్స్లా వేసి అందులో క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది అనమాట. అంటే ఎవరు ఎవరిని జడ్జ్ చేసేలా ఉండదు లైఫ్. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు, కావలసిన ఫుడ్ వాళ్ళు తింటారు, తాగలసిన వాళ్ళు తాగుతారు, ఇంకా స్మోక్ చేయవలసిన వాళ్ళు స్మోక్ చేస్తారు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, కపుల్స్ ఉంటారు, లవర్స్ ఉంటారు, ఎవరైనా ఉంటారనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ కంప్లీట్లీ దేర్ విష్ అనమాట. జస్ట్ మనం వెళ్ళినప్పుడు మన కోసం మనం చూసుకోవాలి, అంత తప్ప వేరే వాళ్ళ కోసం కాకుండా మన ఎంజాయ్మెంట్ మనం చూసుకుంటే హ్యాపీగా వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. నెక్స్ట్ రైడ్స్ చేయమని అడుగుతారు, చేయండి. అక్కడే స్నో వరల్డ్ కూడా ఉంటుంది, కావాలంటే స్నో వరల్డ్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో యా, నెక్స్ట్ ఇక్కడ మనకి బాగా బీచ్లో పారాసైలింగ్ అవ్వచ్చు, బనానా రైడ్ అవ్వచ్చు, జెట్ స్కీ రైడ్ అవ్వచ్చు, లేదంటే బంపర్ రైడ్ అవ్వచ్చు, ఏ రైడ్స్ అయినా ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ఇక్కడ ఇండివిజువల్ రైడ్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే మనం నెక్స్ట్ డే గ్రాండ్ ఐలాండ్ టూర్కి వెళ్తామన్నమాట. సో అక్కడ అయితే ప్యాకేజ్ టూర్ ఉంటుంది, కాంబో ప్యాకేజ్ టూర్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో అలాగా, సో ఇది మొత్తం ఇక్కడ మీరు చూసిందంతా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బాగా. నెక్స్ట్ ఇంకా అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి కాలంగేట్ బీచ్ వస్తుందన్నమాట. సో యా, దట్స్ ఇట్. సో మేమిద్దరం చాలా ట్రై చేసి ఫైనల్గా బీచ్లోకి అయితే వెళ్తున్నా. నేను రాను అని చెప్పాను అనమాట బీచ్లోకి, బట్ ఫైనల్లీ ఫోర్స్ఫుల్గా నేను తీసుకువెళ్తూ ఉండే. సో అదండి, బట్ ఎక్కడికి వెళ్ళినా మన సేఫ్టీ మనం చూసుకుంటూ ఉండాలి. అంటే గోల్డ్ తీసుకెళ్ళడం అన్నది అసలు మంచిది కాదనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సింగిల్ ఒక చిన్నదే ఇది అని కూడా పెట్టుకోవద్దు, మంచిది కాదు. ఎందుకంటే రైడ్స్ చేసినప్పుడు వాళ్ళు మనవి పట్టుకుని లాగేయచ్చు అట్లాగా. నెక్స్ట్ ఫోన్స్ విషయంలో చాలా జాగ్రత్త అండి. మేము వెళ్ళినప్పుడు చాలామందివి సీలో ఫోన్స్ పడిపోవడం జరిగిందనమాట. అందుకు ఫోన్స్ పట్టుకెళ్తున్న వాళ్ళు జాగ్రత్త. ఒక సింగిల్ ఫోన్ తీసుకెళ్ళండి, దానికి కూడా ఫుల్ కవర్ ప్యాకేజ్ చేసి తీసుకెళ్ళండి. కార్డ్స్, మనీ అంతా కూడా లిమిట్ ఇంట్లో తీసుకెళ్తే మంచిదన్నమాట. లేదంటే అవి కూడా స్పాయిల్ అయిపోయే అవకాశం, లేదంటే ఎవరన్నా తీసేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గోల్డ్ అయితే లిమిట్లో పెట్టుకు, గోల్డ్ అసలు వేసుకెళ్ళొద్దు. నా అడ్వైజ్ ఏంటంటే గోల్డ్ ఎవరు తీసుకెళ్ళదు. మేము కూడా సింగిల్ గోల్డ్ కూడా తీసుకెళ్లకుండా వెళ్ళామన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్, గోల్డ్ తీసుకెళ్లకుండా వెళ్ళడం. సో సీ వాటర్లో అలా రిలాక్స్ అవుతుంటే చాలా బాగుంటుంది కదా. సో బాగాలో ఏంటంటే మంచి వేవ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. బీచ్ ఒక సమ్ వెరైటీగా ఉంటుంది. బీచ్ చూడండి, ఆ అలలు ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే నాకు ఒక బాటిల్కి ఇట్లాగా చిన్న చిన్నవి నత్తలు అంటారు కదా, అట్లా ఉన్నాయన్నమాట. అవి ఇంకా బ్రతికే ఉన్నాయి, ఇలా ఇలాగా వస్తున్నాయి బయటికి. సో దానికి నేను కొంచెం ఫొటోస్ తీశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి బీచ్లో ఇట్లాగా జడలు అల్లుతామని వస్తారనమాట, వేసుకోండి వేసుకోండి అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఫస్ట్ డే ఎవరైతే ఉంటారో మన తలలో చూస్తారో, మన హెడ్లో హెయిర్లో కనుక అలాంటివి ఏమీ లేకపోతే వాళ్ళు ఒక్కొక్కటి 150 లేదంటే 200 చెప్తారనమాట. అట్లా మనము వాళ్ళని అడిగే కొలిది వాళ్ళు రేట్ తగ్గించి లాస్ట్ 80-75 అట్లా ఇస్తారు. ఒకవేళ మీ తలలో ఆల్రెడీ ఒక 2-3 ఉంటే నెక్స్ట్ డే మీరు అదే బీచ్కి వెళ్ళినప్పుడు కాస్ట్ తగ్గిపోతుంది అనమాట. అంటే 30 రూపీస్కే వేసేస్తాం, 40 రూపీస్కే వేసేస్తామని చెప్తారు. సో అది కూడా చూసుకోండి.
సో అదనమాట. అంటే మాకు చూసుకున్నవన్నీ ఎట్లాగ జరిగాయని చెప్తున్నాను. ఇది మేము 75 రూపీస్ ఈచ్కి వేయించుకున్నాం. సో టోటల్ అలైనాకి 2 నాకు 1 వేయించుకున్నాం కాబట్టి సో అట్లాగనమాట. నెక్స్ట్ డే మేము మళ్ళీ అదే బీచ్కి వెళ్ళినప్పుడు అది 35 రూపీస్ 40 రూపీస్ అయిపోయింది. అంటే ఏం లేదు, సరదాగా అందరూ వేయించుకుంటారు కాబట్టి మనం కూడా వేయించుకోవడం తప్ప అందులో పెద్ద ఇదేం ఉండదన్నమాట. సో యా అదే జస్ట్ మీకు చెప్తే ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదంతా కూడా చెప్తున్నా. అంటే ఎవరైనా గోవా వెళ్తే మీకు ఒక మంచి ఐడియా రావాలని చెప్పేసి. సో ఈరోజు నైట్ కూడా ఏం జరుగుతుందో చూద్దాము. నైట్ కంప్లీట్ డే వ్లాగ్ అన్నమాట ఇది. మార్నింగ్ నుంచి మొత్తం మార్నింగ్ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఏం జరిగిందన్నది. బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మేము వాక్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైనా కూర్చుని కాస్త రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాం. ఇక్కడ ఎంత కూడా టెన్స్ చైర్స్ ఉంటే ఎవరికైనా కావాలంటే రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట. సో యా ఇక్కడ వచ్చి ఒక్క దగ్గర కూర్చున్నాము. ఇక్కడ మీరు బాగా అంతా కూడా ఒకసారి చూడొచ్చు నీట్గా. నైట్ టైం చాలా బాగుంటుందండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు మనం బైక్ తీసుకున్నాము. బైక్ తీసుకొని ఇంకా అంటే ఆల్రెడీ ఫస్ట్ మార్నింగే బైక్ తీసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం బాగా దగ్గర పార్క్ చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదో పోలీసులు పట్టుకున్నారో 2000 ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. బట్ నాకు మా హస్బెండ్కి ఇద్దరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి తనో బైక్ నేనో బైక్ తీసేసుకున్నామన్నమాట. సో యా హెల్మెట్ ఉండాలి ఫ్రంట్ ఉండే వాళ్ళకి, నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా పక్కా అన్నమాట. సో ఇప్పుడు మనం నైట్ టైం బగా రోడ్లోకి వచ్చాము. ఇదంతా కూడా దీన్ని టిటోస్ లేన్ అంటారు. సో ఇక్కడికి మనం వచ్చాము. 24/7 వర్క్ అవుతాయి. కొన్ని కొన్ని 5 o'clock మార్నింగ్ 5 o'clock అంటే మధ్యాహ్నం 12కి 11కి తీస్తారు. మధ్యాహ్నం తీస్తారు, నైట్ వచ్చేసి 5 వర్క్ అంటే ఎర్లీ మార్నింగ్ 5 వర్క్ కూడా వర్క్ అవుతాయి. సో ఇదన్నమాట ఇదంతా మనకి బగా రోడ్ అంటే బార్సు రెస్టారెంట్సు చూడండి, డీజే ఇంకా మ్యూజిక్స్ హడావిడి, అసలు తిరగడానికి ప్లేస్ కూడా ఉండదన్నమాట. సో అలాంటి రోడ్లో ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో వీడియోలో షేక్స్ అవి ఇవి వస్తూ ఉంటే ప్లీజ్ డోంట్ మైండ్. సో యా ఇదంతా కూడా బాగా టిటోస్ లేన్ అన్నమాట. ఇక్కడే ఇంత హడావిడి ఉంటుంది. షాప్స్ అన్నీ ఉంటాయి, ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. మంచిగా ఇంట్లోకి కావాల్సినవి డ్రెస్సులు శాండల్స్ ఇంకా అన్ని ఐ లవ్ గోవా, పబ్స్ రెస్టారెంట్స్ వెజ్ నాన్ వెజ్ మొత్తం లాబ్స్టర్ ఫ్రాన్స్ క్రాబ్స్ ఫిష్ చికెన్ మటన్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫిష్ స్పా కావాల్సిన వాళ్ళు, టాటూస్ కావాల్సిన వాళ్ళు, నెక్స్ట్ ఏమైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలనుకుంటే ఆ స్పా షాప్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. నెక్స్ట్ లోకల్ పీపుల్ కూడా వచ్చి అవి ఇవి హెయిర్కి కలర్ కలర్గా ఉండేవి అవ్వచ్చు, ఇంకా అట్లాంటి అన్నీ కూడా బీచ్ సైడ్లో అమ్ముతూ ఉంటారు. నైటే ఇంత కలర్ఫుల్గా ఉంటుంది, మార్నింగ్ అంతా కూడా జనం తక్కువ ఉంటారు. ఎందుకంటే నైట్ వీళ్ళంతా కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసేసి మార్నింగ్ అంతా పడుకుని మళ్ళీ నైట్ అయితే మళ్ళీ తయారైపోయి వచ్చేసి మళ్ళీ నైట్ ఒక 4-5 వరకు ఇక్కడ తిరిగేసి వెళ్ళిపోతారనమాట. సో మార్నింగ్ పడుకుంటారు నైట్ లెగ్స్ ఉంటారు, అదే గోవా అన్నమాట. సో యా అంటే ఈరోజు నిన్న నైట్ మేము బస్ ఎక్కితే ఈరోజు మార్నింగ్ 10:30 అట్లా వచ్చామన్నమాట. సో దట్ ఆఫ్టర్ దట్ రిఫ్రెష్ అయ్యి మేము 12:10-12:20 ఆ టైంకి యుఎన్మీకి వెళ్ళాము. యుఎన్మీ నుంచి లంచ్ చేసి ఒక 2:33 అట్లాగా బాగాకి వెళ్ళాము. బాగాలో ఒక 6 o'clock వరకు ఎంజాయ్ చేసి తర్వాత వచ్చి రిసార్ట్లో మళ్ళీ కొంచెం సేపు స్విమ్మింగ్ పూల్లో కూడా ఆడేసుకొని నెక్స్ట్ మళ్ళీ బాగ్ చేసి 8 ఆ టైంకి ఇక్కడ బాగా రోడ్కి మళ్ళీ వచ్చామన్నమాట, నైట్ టైం బాగా రోడ్కి. సో ఇదే చేసాము ఈరోజు, ఎందుకంటే ఈరోజు ఎక్కడికి బయట టూర్స్ ఏం పెట్టుకోలేదు. సో నైట్ టైం బాగా రోడ్కి వచ్చాం.
సో నెక్స్ట్ మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అంటే ఏంటంటే సైట్స్ మనం వాక్ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది పూర్ పీపుల్ అంటే చిన్న చిన్న పిల్లలు గట్టా ఉంటారనమాట. అంటే మనం ఎలాగో ఇంత ఎంజాయ్ చేస్తామో వాళ్ళకి ఎంజాయ్మెంట్ లేకుండా వాళ్ళు చిన్నగిపోయిన బట్టలు చాలా బూడిదలో ఉన్నట్టు అట్లా కూర్చుని ఉంటారు. సో ఇఫ్ పాసిబుల్ ఎవరికైనా అయితే కనుక ఒక 20, 30, 50 అట్లాగా డబ్బులు ఇవ్వండి. అంటే మనందరం ఎట్లాగో ఎంజాయ్ చేస్తున్నాం కదా, వాళ్ళకి అంత ఎంజాయ్ చేసే అంత భాగ్యం లేకపోయి ఉండొచ్చు. సో మనం అట్లా చేస్తే అట్లీస్ట్ వాళ్ళు ఒక కొంచెం ఏదైనా తినడానికైనా హెల్ప్ చేసినట్టు ఉంటుంది, కాబట్టి కొంచెం హెల్ప్ చేయండి. అలాగే ఇట్లాంటి లోకల్ బయర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇట్లాగా క్లిప్స్ అవి అమ్ముకుంటారో, వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటే ఓకే, మన దగ్గర ఉంటే ఉంటాయి బట్ వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసినట్లు అవుతుంది అన్నమాట అవి తీసుకుంటే మనీ ఇచ్చి. సో అలా కూడా తీసుకోండి. సో అలానే కోసం అని చెప్పేసి మేము ఇట్లాంటిది ఒక లైట్ తీసుకున్నాము. వాళ్ళు ఏం మన చేత ఫోర్స్ఫుల్గా ఏం కొనిపించారు ఇట్లాంటి లైట్స్ వాళ్ళు తీసుకోండి అని అడుగుతారు. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే వాళ్ళకు కూడా మన హెల్ప్ చేసినట్లు ఉంటుంది కాబట్టి సో అట్లాగే చేయండి. సో ఇప్పుడు మనం బాగా లోపలికి వచ్చేసాము. హో ఇంకా ఫుల్ డిస్కో డాన్స్లు అవి ఇవి అంతా అనమాట. మేము యూజువల్లీ వచ్చాము దేనికంటే నైట్ టైం బాగా అట్లా ఉంటుందో మీ అందరికీ వీడియో ఒకసారి చూపించడానికి ఇక్కడికి వరకు తీసుకొచ్చామన్నమాట. మేము లాస్ట్ టైం యాక్చువల్లీ 2018 ఆ టైంలో వచ్చాము ఒకసారి. ఇది సెకండ్ టైం అనమాట మా గోవా ట్రిప్. అంటే అలానా పెద్దదయ్యింది సో బీచ్ చూపిద్దాం అనుకొని ఇంకా మేము ఇక్కడికి తీసుకొచ్చాము. సో ఇది నైట్ టైం గోవా అండి, బాగాలో నైట్ టైం ఇట్లా ఉంటుంది. మొత్తం అన్ని బీచెస్లో బాగా ఈజ్ ద ఫేమస్ బీచ్ అనమాట. యాక్చువల్లీ రష్యన్స్ ఇక్కడ చాలా ఫేమస్, అంటే వాళ్ళే ఇక్కడికి ఎక్కువగా వస్తారు. బట్ దిస్ టైమ్ ఒక్క రష్యన్ కూడా లేరు, అంటే ఫారినర్స్ ఒక్కరు సింగిల్ ఫారినర్ కూడా లేరనమాట. మేబీ రష్యాలో కొంచెం వార్స్ జరుగుతున్నాయి కాబట్టి అందుమూలన రాలేదో మరి ఏమో తెలియదు, కానీ రష్యన్స్ అయితే లేరు. ఫుల్ గోవా అయితే కంప్లీట్లీ విత్ రష్యన్స్తోనే ఉంటుందన్నమాట. బట్ ఈసారి ఫారినర్స్ ఎవరు లేరు, ఫారినర్స్ మెయిన్లీ దే విల్ స్టే ఇన్ బాగా ఓన్లీ. సో అదనమాట. సో ఇప్పుడు బాగా అంతా మొత్తం చూసేసారు కాబట్టి సో ఇప్పుడు మనం నైట్ వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోయాము, ద లోబోస్ అని చెప్పేసి. ఇది కూడా చాలా బాగుంటుంది, వెరీ నైస్ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ కోక్స్ తీసుకొని ఫుడ్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే, దట్స్ ఇట్. సో అదండి ఈరోజు బాగా ఫస్ట్ డే టూర్. మీ అందరికీ బాగా నచ్చింది అనుకోండి, నచ్చితే కన్నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నమస్తే. ఈరోజు వచ్చేసి డే ఫస్ట్ వచ్చేసి మన